फिब्रवरी 9వ తారీఖున జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా దొత్తలూరు మండలం ఏరుకొల్లు గ్రామానికి చెందిన 21 మంది వితంతువులు వృద్ధులకు వైఎస్ఆర్ పెన్షన్ ఇవ్వకుండా సచివాలయ సంబంధిత అధికారి జాప్యం చేస్తున్నారని దొత్తలూరులోని ఎంపీడీఓ ఆఫీస్ ముందు బయటించి బాధితులు నిరసనకు దిగారు. అనంతరం సంబంధిత అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఫిబ్రవరి 9వ తారీఖున జరిగిన పంచాయతీ ఎన్నికలలో తాము టీడీపీకి అనుకూలంగా ఓటు వేశామని సంబంధిత అధికారి పెన్షన్ ఇవ్వకుండా సాకులు చెబుతూ సచివాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని వాపోయారు. గ్రామంలో వృద్ధులు వితంతువులుగా 20 మంది వరకు ఉన్నామని తాము 10 సంవత్సరాలుగా పెన్షన్ తీసుకుంటున్నామని తెలిపారు. ఇంతవరకు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. అయితే ఈ నెల 1వ తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్ ఇవ్వకుండా సంబంధిత అధికారి ఏవేవో సాకులు చెబుతూ పెన్షన్ ఇవ్వడం లేదన్నారు. అనారోగ్యంతో ఉన్న తాము పెన్షన్ డబ్బులతో టాబ్లెట్స్ తెచ్చుకుని వాడుకుంటున్నామన్నారు. పై అధికారులు జోక్యం చేసుకుని తమకు పెన్షన్ ఇప్పించాలని కోరుతున్నామన్నారు. మాది ఏర్పులు గ్రామం. మా నా పేరు గుడిపాడ సరస్వతి. ఏమే నేను 5 సంవత్సరాల నుంచి పెన్షనేమో నాకు ఇస్తున్నారు. నిన్న పంచాయతీ ఎలక్షన్ వల్ల నిన్న ఓటుకు ఓట్లేసినామని టీడీపీకి ఓట్లేసినామని ఏమే మాకు ఇప్పుడు ఈ నెల పింఛన్ ఇవ్వకుండా జాలించుకున్నారు సార్. మరి అందుకని ఎంఆర్ ఆఫీస్ కాడికి వచ్చి నా ఎలకన్నా చెబుదామని ఏమే మమ్మల్ని పట్టించుకోవటం లేదు ఏం సార్. మరి అందుకని మేము ఏం చేయాలి మాకేం అర్థం కాలేదు. నాకు ఒక పిల్ల చదువుకుంటుంది, ఇద్దరు పిల్లలు దేశం పోయిన సార్. నేను అల్లాడి చేస్తూ ఉన్నాను. ఏమి ఆ రేషన్ మేము కూడా ఇయ్యలేదు. నాకు 4 నెలలు అయింది. నాకు పింఛన్ పోనించి రేషన్ కూడా ఇయ్యలేదు. రేషన్ కార్డు కూడా తీసేసారు సార్. నాకు పొలం ఎక్కువ ఉందని. మరి పొలం చూపిమంటే పొలము చూపిలేదు, నాకు పింఛన్ ఇవ్వమంటే పింఛన్ ఇవ్వలేదు. మా భర్త లేడు, మరి ముగ్గురు పిల్లలు వాళ్ళు దేశం పోయినరు. ఒక అమ్మాయి ఏమో చిన్న పాప చదువుకుంటా ఉంది. ఆ అమ్మాయి కొడుక లేక మేము అల్లాడు చేస్తున్నాము. మరి మా మీద ఏమంత కడుపుమంట పెట్టుకున్నారో ఏమో తెలియదు సార్. ఏమే మీకు నమస్తే సార్. మాకేదో ఒక మార్గం చేయకుంటే మరి మేము ఎడ చేయాలి ఏం కథ సార్. దొత్తలూరు మండల పరిషత్ అధికారి పి రమేష్ మోహన్ బాబు నా పేరు. నిన్న ఏరుకొల్లు గ్రామం నుంచి కొంతమంది పెన్షన్లు తీసేశారు అని చెప్పి మామూలుగా మండల పరిషత్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. దాన్ని అర్జీ ఇచ్చారు, దాన్ని విచారించాము. విచారిస్తే మేము తీసేయలేదు. ఇప్పుడే ఈరోజు కూడా ఉంది, టైం ఉంది. ఆ టైంలో శాంక్షన్ అయి ఉండే వాళ్ళందరికీ ఇస్తారు అని వాళ్ళకి కార్యదర్శికి సూచనలు జారీ చేయడం జరిగింది. తర్వాత అది కనుక ఆపి ఉంటే ఎవరైతే ఆపున్నారో వాళ్ళ మీద పై అధికారులకి రిపోర్ట్ చేసి తగు చర్యలు కలుపుకుంటామని తెలియజేస్తున్నాను.